हाय फ्रेंड्स, नेनु एमके टीवी मैगम किरण कलानी गौरविंचंडी कलाकारानी प्रोत्साहिंचंडी प्लीज सब्सक्राइब माय चैनल। నీ యొక్క పూజల శిఖరం ఎత్తి సాక్షాత్ కైలాసము నుంచి భూలోకము దిగి వచ్చిన భోలా శంకరుడు ఏ కష్టగారం వచ్చిన ఇక్కడ తపస్సు పెట్టిన కట్టుకోని చీరలు కావన్న తొడుక్కోను రైగలు కావన్న పెట్టుకోను సొమ్ములు కావన్న ఎక్క గుర్రాలు గేల రాజ్యం కావన్న ఏది కోరుకుంటే గదిస్త నీ ముచ్చాల నోడి తోడి ముచ్చం అంత మాట వదకమ్మ పోముతూగుమ్మ లక్షాధికారి భిక్షాధికారి గాని ప్రారంభమైంది అంటే పట్టుండి బయటకు ఉంటాడు. మా నాన్న లక్షలు సంపాదించిండని సచ్చిన శవాన్ని వాడని ఇంట్లో పెట్టుకుంటాడు. ధనవంతున్నైనా దరిద్రున్నైనా గదే పొందల గడ్డ శ్మశాన వాటికవు తీసుకుపోతాడు. పావురవు లేచిపోయిందంటే పంజరం పక్కకు వాడే అంటారు. ప్రారంభమైందంటే శరీరాన్ని బయటకు పట్టు అంటారు. పాడలు పెట్టుకొని పొంగ దింపుడు గల్లం కాడ దించుడు అర్చం లేదు ఇటువంటి పెద్ద మనసులు అంటారు. పెయ్యి మీద ఏమన్నా ఉన్నాయా చూసుకోని బిడ్డ అంటారు. ఏల మీద ఎండి ముంగుర ఉందని ఎగవడి గుంజుకుంటారు. కాలు మీద కడ ఉండని కలవడి గుంజుకుంటారు. కాట్టం లేయంగా కట్టుకున్న బట్ట గట్టి ఉంటే ఇడిసి బంధువు వారై ఉంటారు. సచ్చినోళ్ళ వీని బట్ట మనకెందుకే కట్టుకొని పుట్టడు ఉన్నాయి వాళ్లతోటే పోని అంటే కట్టుకొని లేక కాదు బట్టతో ఇంత దయ్యం అవుతారట ఈడోడాడో ఇస్తారు చింటి ముంగట పెట్టి ముక్కుతా మాకు కొల్లపు
రావా మొగోడైతే ముట్టి మీద మొల్దారం కూడా తిప్పారు అందుకే కోట్లు సంపాదించిన కొంపల్ని దాచుకుంటారు గాని కట్ట పెట్టేటప్పుడు కట్టుకున్న బట్టం పడి రాదు నాకు ఎండి బంగారం పట్టది కొడుకుల తోడ నాకు ఆడి విల్ల కావాలి తండ్రి అని గట్టిగా పాదాలు పట్టంగా పరమాత్ముడు బిడ్డని చెప్తాను వింటలేవు నీ ఉచ్చే ఉంటే ఇస్తారని అరిచేతల కూచ వరకు బిడ్డను ఓడి కడితే బిడ్డ పుట్టినాక మూడు గడియలకు అటువంటి తండ్రి చచ్చిపోతాడు తండ్రి కంటారు బిడ్డ పుట్టేది తల్లికి పిల్లకు తగరాని కట్ట వచ్చేది ఉన్నది ముట్టి నాటి నుంచి పుల్లెందర బస్ అయ్యేది ఉన్నది మరి నీ మొగడు చచ్చిపోతాడు బిడ్డే నీకు ముండ తాపం వస్తుంది అని కట్ట వస్తుందంటే వద్దంటది కావచ్చు సచ్చు చచ్చిపోతాడు అంటే వరకైనా భయమే ఉంటది సామన్న మాట చెప్పనని శంకరుడు ఆ మాట దాసి मंत्र Thank you.
Yeah.
ముద్దగారే తిన్నావు ఈడికొచ్చినాకనే వంకాయ కూర వేసుకొని సాంబార్ పోసుకున్నావు ఇక కాశపుల్ల కావడి పెసరవప్పు రువ్వడు అన్నట్టు వెనుక నుంచి ఆ గాసు పోతు ఇద్దరు పూరగా ఎడగొట్టుకపోతారని గట్టిక పడతాను పడని పెట్టుకోవచ్చు ఇక అంకాయ పడనే పడదు అంకాయ ఎవరో కానీ పెట్టుకుంటుంది అంకాయ పెట్టుకుంటు వాలగడ్డ పెట్టుకుంటే మురికాయ పెట్టుకుంటే సొరకాయ పెట్టుకుంటే కక్క పడుతుంది సాంబార్లు అన్ని దీని ఉండే అంటే పెట్టుకుంటే కక్క పడుతుంది ఏమన్నట్టు అరే గందు కొరకు కాదే దాసి అబ్బబ్బా నాకేమో కానీ ఏం కానీ అబ్బబ్బా నాకేమో కానీ నాగడిక నా గుంటుక్కా నా పత్తికా నా తెల్లగలకా నా కానిమికల్ తింటలో నీ కడుపు నంబర్ అందరు నీళ్ళే పోసుకున్నారు నీళ్లు పోసుకున్నారు ఎవరు సార్ నువ్వు ఇంతకు ఏ నీళ్ళు అనుకుంటానే ఉడుకు నీళ్లు సార్ నీళ్ళు అంకేముండగా ఉడుకు నీళ్లు కాదు సార్ నీళ్లు కాదంటే ఏం మురికారు పుష్కరమైన తర్వాత ఏ పేరు నేను పొట్టతోటి ఉన్నా అంటున్నా పొటాషియం యూరియా కలిపి చల్లితే చెప్పని పొలాలనుకుంటాను కాబట్టి కాదే మరి ఏ పెట్టే చెప్పాను నేను మొత్తం ఇప్పుడు చెప్పావా బాటలు ముచ్చట్లు బాటలు అప్పుడే అప్ప చెప్పిండు రావణ సగమాడ వచ్చాం కదా నీ కట్టక పలుచోయ నేను బాటలు అంటే కోరక మాటలు అంటున్నా మొదలు బాటలు అంటే గది కాదు కానీ నా కడుపు లోపల లోపల ఇప్పుడు మనం బయట ఉన్నాడు కదా ఏం మాటే ఇంట్లోనే ఉన్నాం బయటకు ఎప్పుడు వచ్చినావు బుక్కినాకే వాళ్ళు వస్తాయి నా కడుపు లోపల అంత ఏమో చిన్న చిన్నగా చాపలు దుర్సాని పోయి పక్క పెట్టి వాజు ఆడుకుంటూ పోతాను జింబ జిల్పు అంటే పానం మిట్టుకోనట్టు తెలుగులు ఉన్నారు అనుకో తోపలు పట్టుకొస్తారు నీ తూకాలు ఈ రాత్రి అయినా కానీ సైకాల్ ఎత్తారు తోపలు పట్టుకొని తిని తూకాలు పెడతారు చాపలు పడదా కానీ నువ్వు అడిగారు దాసి ముక్కుల పక్కులు తీసుకొని సప్పరించి మింగు లంజముండగా ముక్కుల పక్కులు తింటారే తింటారు ఎంత బాగుంది అవి సప్పరించిన కొద్ది పుల్లగా తను బొబ్బులు ఎప్పుడైనా తిన్న ముఖమా కన్న ముఖమే అగో పక్కులు తిని పది మంది అంటే అందుకే ఎనిమిది మంది చచ్చిపోయారు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఏరియా ఇద్దరు కొడుకులు వీళ్ళ ఇద్దరు రెండింటి మెత్తుకోతున్నాయి.
మెరిగిన పోతే రెండు డౌట్ క్లియర్ చేసుకో. అది నాగలి కడితే దున్నుతాయా? నార్మల్ దున్నుకున్నాకనే పడగొట్టు. అర్థం.